వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ యాప్ ఎప్పుడైతే ప్లే స్టోర్ లో అవైలబుల్కి వచ్చిందో అప్పటి నుంచి ఇండియాలో దారుణాలు జరగడం స్టార్ట్ అయ్యాయి ఒకడేమో పిల్లిని తీసి వినోదం చూస్తాడు ఇంకొకడు లాక్ డౌన్ చేసిన కార్ అద్దం ఓపెన్ చేసి దాన్ని కొట్టేయడం ఎలాగో చేసి చూపిస్తాడు ఇంకొకడు ప్రేమను కాదన్న అమ్మాయిపై యాసిడ్ పోస్తే తన ముఖం కాలిపోయినట్టుగా చూపించే వీడియో పెడతాడు ఇంకో అమ్మాయి అబ్బాయిల బ్లాక్ మెయిలింగ్ భయపడి ఏడుస్తూ జాకెట్ విప్తున్న వీడియోను షేర్ చేస్తాడు ఒక కుర్రాడు వెనుక నుంచి తన యతభాగాన్ని నొక్కితే టీనేజ్ అమ్మాయి నవ్వుతుంది కొందరు ముస్లింలను తిట్టిపోస్తారు మరికొందరు హిందువులపై విషం చిమ్ముతారు కులాల ప్రమోషన్లు వేరే కులాలంపై దూషణలు కులాల యొక్క ప్రమోషన్లు రాజకీయ పార్టీల ప్రమోషన్లు ఫ్యాన్లు ఫ్యాన్ వార్స్ వేరే కులంపై దూషణలు ఇలా ఎంతో చెత్త ఎన్నో కోట్ల వీడియోస్ టిక్ టాక్ లో దారుణమైన పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది బయట తెలియకపోవచ్చు కానీ టిక్ టాక్ కారణంగా ఎన్నో నేరాలు గురాలు జరుగుతున్నాయన్నది పరిశీలకుల మాట పరిశీలకు మించి టిక్ టాక్ యాప్ ను చైనా తయారు చేసింది ఈ యాప్ ద్వారా మన డేటానంత చైనా వాడు సేకరిస్తున్నాడు అనేది కేవలం ఆరోపణ కాదు నిజం దీని వల్ల ఎలాంటి విపత్కర పరిణామాలైనా తలెత్తవచ్చు ఈ యాప్ వల్ల ఒక జనరేషన్ మొత్తం తప్పుదో పడుతోంది పిల్లలు దీనికి బానిసలుగా మారిపోతున్నారు పెద్దలు పెండ్లైన వారు ఒక్కరేమిటి అసలు దీనికి బానిస కాని వారు లేరు సమాజంపై ఇది ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తుంది భార్య భర్తల మధ్య గొడవలు లవర్స్ విడిపోవటం ఒకరి మీద ఒకరు పగ పెంచుకోవటం టిక్ టాక్ చేస్తున్నారంటే వాళ్ళను చిన్న చూపు చూడటం టిక్ టాక్ లో లైక్ ఫాలోవర్స్ కోసం టిక్ టాకర్స్ చేసే అతి అంతా ఇంతా కాదు బాబోయ్ చాలా దారుణాలున్నాయి టిక్ టాక్ లో అయితే ఈ యాప్ ను బ్యాన్ చేయాలన్న డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తున్నాయి ప్రభుత్వం అయితే వీటిని పట్టించుకోవడం లేదు కానీ రోజు రోజు టిక్ టాక్ ఒక వ్యసనంలా మారి యువతను పెడదోపట్టు నేపథ్యంలో సొసైటీలో ఒక కదిలిగా వచ్చినట్లుంది మొన్నటిదాకా ఫోర్ ప్లస్ రేటింగ్ తో ఉన్న ఈ యాప్ ఇప్పుడు స్టోర్ లో టూ రేటింగ్ కు కనిపిస్తుంది అలాగే టిక్ టాక్ లో బ్యాండ్ టిక్ టాక్ ఇన్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఈరోజు టాప్ ట్రెండింగ్ లో ఉంది అయితే ఇలాంటి అన్ని దారుణాల కారణమైన టిక్ టాక్ మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు దీనివల్ల మనకు బయటకు తెలియట్లేదు కానీ ఎంతో మంది కాపురాలు కూలిపోతున్నాయనే వాదన కూడా వినిపిస్తుంది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఇండియాను టిక్ టాక్ లో బ్యాన్ చేయాలంటారా లేకపోతే పరిమితులు పెట్టి టిక్ టాక్ యాప్ ను ఉంచాలనుకుంటున్నారా టిక్ టాక్ బ్యాన్ చేయడం ఇండియాలో కరెక్టే అని మీరు గనక అభిప్రాయపడితే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మరొకండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి